Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నేతలు చచ్చిపోయారట. పచ్చ ఛానల్ సీఈఓ పైత్యం. చంద్రబాబు నాయుడికే కాదు, చివరకు యెల్లో మీడియాకు కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఎన్నిసార్లు పిలుపునిచ్చినా చాలామంది తమ్ముళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఈ మధ్యనే జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నేతలందరికీ ఫుల్గా క్లాస్ పీకారు. 3.5 ఏళ్ళు నేతలంతా హ్యాపీగా ఇళ్లల్లోనే పడుకున్నారని, ఇప్పుడు కూడా పడుకునే ఉంటామంటే ఎన్నికల తర్వాత మనమందరం ఇళ్లల్లోనే పడుకోవాలని మండిపోయారు. పార్టీ అధినేతగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న చంద్రబాబు తన నేతల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినా, క్లాసులు పీకినా, లేదా నేతల వైఖరిపై ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినా అర్థముంది. కానీ ఇదే విధమైన పద్ధతిలో యెల్లో మీడియా కూడా మాట్లాడితే దానికి అర్థమేంటి? చివరకు చంద్రబాబు కూడా అనని మాటలను యెల్లో మీడియాలో ఒక ఛానల్ ఎండీ అన్నారంటే వాళ్లల్లో కూడా ఫ్రస్ట్రేషన్ ఎంతగా పెరిగిపోయిందో అర్థమైపోతోంది. సదరు ఎండీ డిబేట్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలంతా చచ్చిపోయారు, సైనైడ్ మింగి చచ్చిపోయారని రెచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే అసలు బతికున్నారా లేదా అన్న విషయం తెలియడం లేదట. సీనియర్ నాయకుల నుండి జూనియర్ నాయకుల వరకు అందరూ సైనైడ్ తినేసి చచ్చిపోయారట. పార్టీ అధికారులకు వచ్చేస్తుంది, మంత్రులు అయిపోతాం, ఎమ్మెల్యేలు అయిపోతామని చెప్పుకునే నేతలంతా చచ్చిపోయారట. 2024లో చంద్రబాబు మహా అయితే సీఎం అవుతారు, ఆయన సీఎం అయితే ఏంటి, కాకపోతే ఏంటని నేతలు చెప్పుకుంటున్నారట. అలాగే లోకేష్ కూడా మహా అయితే మళ్ళీ మంత్రి అవుతారు, ఆయన మంత్రి అయితే ఏంటి, కాకపోతే తనకేమిటి అనే ధోరణి నేతల్లో పెరిగిపోయిందట. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల సంగతిని పక్కన పెట్టినా కృష్ణా జిల్లాల నేతల గురించి మాట్లాడాలంటేనే తనకు సిగ్గేస్తోందన్నారు. సరే, ఇంకా చాలానే మాట్లాడారు, కానీ ఇక్కడ గమనించాల్సిందేమంటే సదరు ఎండీ టీడీపీ నేతలను రెచ్చగొడుతున్నట్లే ఉన్నారు. నానా రకాల మాటలంటే అయినా నేతల్లో పౌరుషం పొంగికొచ్చి రోడ్లపైకి వస్తారేమో అని అంత ఘాటుగా మాట్లాడినట్లున్నారు. అయినా చంద్రబాబు చెబితేనే రోడ్లపైకి రాని నేతలు సదరు ఛానల్ ఎండీ మాటలకు రోడ్లపైకి వచ్చేస్తారా?